వీడియో చేయడం జరిగింది బ్లాక్ వాటర్ గురించి. పాసం సాయికృష్ణ గారు విన్ అయ్యారండి. అతను ఆయనకు మనీ పంపించడం కూడా పేటిఎంలో జరిగింది. మనకు కామెంట్ ఒకళ్ళు కూడా ఫేస్బుక్లో పెట్టారు. ఇంకొకటి, మిగతా వాళ్ళకి బ్లాక్ వాటర్ బాటిల్ అందజేయడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ సరైన అడ్రస్ లేకపోవడం వల్ల వాళ్ళకు నేను అందినారు ఈ ఐదుగురు. కానీ వాళ్ళకు మురళీమోహన్ గారు అడ్రస్ అయితే మనకు ఉంది, వాళ్ళకి నేను పంపించడానికి రెడీగా ఉన్నాను. కానీ మిగతా వాళ్ళు కూడా అడ్రస్ పంపిస్తే వాళ్ళకి నేను బ్లాక్ వాటర్ బాటిల్ని నేను అందజేస్తాను. మనకు ఈ అడ్రస్ కావాల్సిన వాళ్ళు పాసం సాయికృష్ణ గారు, శివ ఏఎస్కే, వెంకట సాయి కల్లూరి, అలాగే విఎస్కే ఆయన టెలిగ్రామ్లో పెట్టారు, అలాగే వెంకట సాయి కల్లూరి ఫేస్బుక్లో పెట్టారు, శివ ఏఎస్కే, అలాగే మనకు పాసం సాయికృష్ణ గారు కూడా మనకు అడ్రస్ పంపిస్తే మనకు వాట్సాప్ నెంబర్కి అయినా మనకు అడ్రస్ పంపించడం వల్ల వాళ్ళకి మనం తిరిగి ఆ వాటర్ బాటిల్ను కొరియర్ చేయడం కానీ చేస్తాం కంపల్సరీగా. మనకు బ్లూ డాట్ డిటిడిసే పోస్ట్ మన విలీజ్ అయినా ఎక్కడైనా పర్లేదండి, రిజిస్టర్ పోస్ట్ అయినా చేసి పంపిస్తాం. ఎందుకంటే నేను మీకు దాన్ని నేను అందించగలిగితే నాకు సాటిస్ఫాక్షన్, ఎందుకంటే నేను చేసిన పనిని 100%గా నేను పూర్తి చేయగలిగాను. విన్నర్కి మనీ పంపించగలిగాను, అలాగే వాటర్ బాటిల్ కూడా మీకు అందజేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. దయచేసి మీరు అడ్రస్ కానీ పంపిస్తే నేను తిరిగి పంపించడానికి ప్రయత్నిస్తాను. హాయ్ హలో, ప్రస్తుత వాతావరణం అలాగే రేపు వాతావరణం ఎలా ఉండబోతుంది దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే మనకు వస్తున్న భూకంపాల గురించి కూడా వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఏంటి అనే దాని గురించి కూడా వివరంగా మనకు ఉన్న అప్డేట్ని బట్టి మనం ఇవ్వడం జరుగుతుందండి. ప్రస్తుతం మనకు రేపు తెల్లవారుజాము సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఈరోజు అంటే మనకు నిన్న రాత్రి సమయం అంటే ఎగ్జాక్ట్గా 10:32 కర్ణాటక పరిసర ప్రాంతాల్లో భూకంపం రావడం జరిగింది. అలాగే ఈరోజు 25 ఎక్కడెక్కడ వచ్చిన దాని గురించి కూడా వివరంగా ఈ వీడియోలో చెప్తామండి. మనకు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉన్నాయి, 40 వరకు కూడా మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల మనకు 38.9 వరకు కూడా పర్వతీపురం మండలం కానీ, కర్నూలు నంద్యాల కానీ, అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాలు, మార్కాపురం, ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతం, ఎన్టీఆర్, కంచికచర్ల కానీ 38 ఉష్ణోగ్రత నమోదవుతుంది. పల్నాడు మాచర్ల కూడా 38.4 ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనం ముఖ్యంగా ఏంటంటే కర్నూలు నంద్యాల పరిసర ప్రాంతాల్లో 38.8 ఉష్ణోగ్రతలు ఈరోజు నమోదవడం మధ్యాహ్న సమయంలో జరిగింది. ఇక కర్ణాటక విషయానికి వస్తే విజయపుర పరిసర ప్రాంతాల్లో, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 2.9 మనకు ఈ భూకంపం సంభవించడం 24 రాత్రి 10:32 రావడం జరిగింది. అలాగే మనకు ఉదయం కూడా పోస్ట్లో పెట్టడం కూడా మనం జరిగింది. ఇది డెప్త్ మన 5 వరకు ఉంది, లాంగ్ 75 వరకు ఉంది. మనకి ఈ ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనే గురించి కూడా మనం వివరంగా మనం ఎక్కడెక్కడ వస్తుందనే దాని గురించి కూడా దానికి మనకు వివరంగా కొంచెం చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఇక పొగమంచు వాతావరణం విషయానికి వస్తే పొగమంచు అనేది మనకు చీరాల రేపు ఉదయం సమయంలో 4:00 to 8:00 మధ్యలో ఈ ప్రదేశాల్లో పొగమంచు, దట్టమైన పొగమంచు ఉండడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు మన ఆంధ్రప్రదేశ్లు, అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో చీరాల, బాపట్ల, పొన్నూరు, గుంటూరు, రేపల్లె, విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, ఆకివీడు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, అమలాపురం, పాలమూరు, రాజమండ్రి, యానం, కాకినాడ, జగ్గయ్యపేట, తూని, నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం, భూమినీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పాలకొండ, పలస పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడడానికి ఉదయం సమయంలో అవకాశం ఉందండి. ఇక టెంపరేచర్ విషయానికి వస్తే మధ్యాహ్న సమయంలో హైదరాబాద్ 35, కర్నూలు 38, నిజామాబాద్ 36, వరంగల్ 35, కొత్తగూడెం 35, విజయవాడ 37, గుంటూరు 37, వినుకొండ 36, రాజమండ్రి 36, తూని 36, శ్రీకాకుళం 35, పొద్దుటూరు 38, నంద్యాల 38, తిరుపతి 35, ధర్మవరం 36, అనంతపురం 36, ముంబై 40, అలాగే థానే పరిసర ప్రాంతాలు 40, కళ్యాణ్ 40, గత 2-3 నుంచి కూడా ముంబై పరిసర ప్రాంతాల ఉష్ణోగ్రత 40 తాగుతుంది. రాను 2 కూడా 40-42 మధ్యలో ముంబై పరిసర ప్రాంతాల్లో ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంది. అదే గాలులు కూడా మనకు 40 వేగంతో మధ్యాహ్న సమయంలో వీసినా మనకు ఆ తర్వాత 3 తర్వాత సముద్ర తేమగాల వల్ల చల్లటి గాలులు వీసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక కర్ణాటక పరిసర ప్రాంతాల రత్నగిరి 40, అలాగే గుల్బర్గ 36, తాండూరు 36, వికారాబాద్ పరిసర ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఉంది. రేపు మధ్యాహ్న సమయంలో ఈ ఉష్ణోగ్రత నమోదవడానికి అవకాశం ఉంది. ఇక రాను 2 ముంబై పరిసర ప్రాంతాలు 42 చేరే అవకాశం ఉందని మనం చెప్పడం జరిగింది. అలాగే పొల్యూషన్ కూడా 300 వరకు చేరే అవకాశం ఉంది. 100 ఉంటే పర్లేదు, నార్మల్గా ఉంటారు, కానీ దాని 300 గాలులు దుమ్ము శాతం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు మనకు ముంబై పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఇక రాను రోజుల్లో అంటే మనకు ఎత్తుకి
బేసిక్ అప్డేట్ అనేది మనం పెడుతున్నాము. ప్రస్తుతం మన కర్ణాటకలో వచ్చిందని చెప్తున్నాము. అలాగే మనకు 25వ తారీఖు ఎక్కడెక్కడ వచ్చిందనే నుంచి కూడా వివరంగా మనం ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి కజకిస్తాన్లో 5 సార్లు వచ్చిందండి, చైనాలో 3.6 నమోదైంది చైనా పరిసర ప్రాంతాల్లో, అలాగే మయన్మార్లో కూడా 4.1 ఈరోజు 2 సార్లు రావడం మధ్యాహ్న సమయంలో జరిగింది, 2:41 అప్పుడు రావడం జరిగింది. ఇక మన ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే మన భారతదేశంలో ఎక్కడైనా ఎక్కడ ఈ మనకు ఎక్కడైనా జరిగితే ఆ సంఘటన తప్పకుండా అప్డేట్ అనేది మాత్రం తప్పకుండా మనకు ఈ ఛానల్లో పెడతామని అప్డేట్ అనేది చూస్తుంటారని నేను కోరుకుంటున్నాను. రానున్న 10 రోజుల వరకు ఎక్కడ వర్షాలు పడే అవకాశం లేదు, కానీ మనకు పాండిచ్చేరి దిగువ భాగమైన అలాగే శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మన 20వ తారీఖు తర్వాత కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షాలు ఉంటాయి అవకాశం ఉంది 2-3 రోజుల్లో. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ మహారాష్ట్రలో కానీ ఎక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే కాస్త సముద్ర తీరానికి దగ్గర ఉండే కర్ణాటక పరిసర కానీ ముంబై పరిసర ప్రాంతాల్లో కానీ 28వ తారీఖు లేదా మార్చి 1వ తారీఖు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది. దాని అప్డేట్ అనేది మనం పెడతాం. పెద్ద వర్షాలు అయితే ఉండవు, కానీ కాస్త 28వ తారీఖు మాత్రం ఉండే అవకాశం కర్ణాటక మహారాష్ట్ర అలాగే శ్రీలంక వైపు కొన్ని సముద్ర దిగు మనకేంటంటే భారతదేశంకి కింద భాగానికి వర్షాలు వెళ్ళిపోయే అవకాశం ఉంది, మనకైతే వర్షాలు ఉండే అవకాశం లేదు. రాన్న 2-3 రోజుల్లో ఉష్ణోగ్రత ఇలానే ఉంటాయి, కానీ తర్వాత కాస్త 4-5 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గడానికి అవకాశం ఉంది. తర్వాత ఏమైనా పెరిగితే నేను మరలా చెప్పడానికి అవకాశం ఉంది. మార్చిలో మాత్రం విపరీతంగా ఎండలు ఉండటానికి అవకాశం ఉందని గతంలో కూడా మనం చెప్పడం